హలో ఆల్, ఇప్పుడు మన కమింగ్ టాపిక్ వచ్చి వ్యాక్సిన్స్ ఇంకా సీరా గురించి. సో వ్యాక్సిన్స్ అండ్ సీరా అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనైజేషన్. సో ఇమ్యూనైజేషన్ అంటే మనకు తెలిసి ఏంటంటే వ్యాక్సిన్స్ వేయించుకోవడం. సో వాట్ ఈస్ అన్ ఇమ్యూనైజేషన్ అంటే ఒక పర్సన్కి ఒక డిసీజ్కి ఫైటింగ్ చేసే కెపాసిటీని తీసుకురావడమే మనం ఇమ్యూనైజేషన్ అంటాం. సో ఆ ఇమ్యూనైజేషన్ కోసమే మనం వ్యాక్సిన్స్ వేస్తామన్నమాట, అంటే ఆ పర్సన్కి ఆ డిసీజ్ని ఎదుర్కొనే శక్తి రావడానికి. సో అసలు వ్యాక్సిన్స్ అంటే ఏంటి అంటే, మనకి ఏదైతే డిసీజ్ని కాజ్ చేస్తుందో ఆ వైరస్ని కానీ బ్యాక్టీరియాని కానీ మనం తీసుకొని దాన్ని చంపి లేకపోతే దాన్ని ఇనాక్టివేట్ చేసి మన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకున్నప్పుడు మన బాడీ ఆ బ్యాక్టీరియాతో కానీ వైరస్తో కానీ ఎలా ఫైట్ చేయాలి అనేది నేర్చుకుంటుంది అన్నమాట. అంటే ఒక రకమైన డ్రిల్ లాగా మన బాడీకి. సో అప్పుడు టీ హెల్పర్ సెల్స్, లింఫోసైట్స్, ల్యూకోసైట్స్ ఇవన్నీ కూడా రెడీగా ఉంటాయి. సో నెక్స్ట్ టైం ఇలాంటి ఇన్ఫెక్షన్ మన బాడీకి వచ్చినప్పుడు మన బాడీ ఆల్రెడీ ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుంది కాబట్టి ప్రిపేర్డ్గా ఉంటుంది అనమాట. అదే యాక్చువల్గా వ్యాక్సినేషన్ అంటే. సో వ్యాక్సిన్స్ ఆర్ ప్రిపరేషన్స్ ఆఫ్ యాంటీజెనిక్ మెటీరియల్స్. అంటే మనకి ఏదైతే డిసీజ్ని కాజ్ చేస్తుందో ఆ మెటీరియల్స్ని ఉపయోగించి తయారు చేసేదాన్నే వ్యాక్సినేషన్స్ అంటాం. సో విచ్ ఆర్ అడ్మినిస్టర్డ్ విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండ్యూసింగ్ ఇన్ ద రిసిపియంట్ స్పెసిఫిక్, అంటే మనకి తీసుకోవడానికి ఎవరికైతే ఇమ్యూనిటీ కావాల్సి వస్తుందో వాళ్ళకి ఇంజెక్ట్ చేయడానికి వాడతాం అది. సో యాక్టివ్ ఇమ్యూనిటీ అనమాట, అంటే మన బాడీనే ఎదుర్కొనేలాగా, మన బాడీనే దానికి ఆపోజిట్గా ఎదుర్కొనేలాగా తయారవుతుంది, అదే యాక్టివ్ ఇమ్యూనిటీ. సో ఇన్ఫెక్షియస్ ఆర్గానిజమ్స్ కానీ టాక్సిన్స్ ప్రొడ్యూస్డ్ బై. సో ఈ మనం ఇందులో వాడేది వచ్చి లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ డెడ్ మైక్రో లేదా కిల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్, మనమే వాటిని చంపేసి లేదా బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే ఆ హార్మ్ఫుల్ టాక్సాయిడ్స్, యాంటీజెనిక్ మెటీరియల్, పర్టికులర్గా బ్యాక్టీరియం నుంచి వచ్చే ప్రోటీన్ కోట్ కానీ వాటిని వాడతారనమాట. సో రికటీషియా అండ్ వైరస్. మనకు తెలిసిన టైప్స్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ వచ్చి యాక్టివ్ ఇమ్యునైజేషన్ ఒకటి, పాసివ్ ఇమ్యునైజేషన్ ఒకటి. యాక్టివ్ ఇమ్యునైజేషన్ అంటే మన బాడీ సొంతంగా రెడీ అయితే దాన్ని యాక్టివ్ ఇమ్యునైజేషన్ అంటాం, అంటే మన బాడీనే సొంతంగా ప్రొడ్యూస్ చేసి ఎదుర్కొనగలిగితే. అదే మన బాడీలోకి కానీ ఇంజెక్ట్ చేస్తే కానీ ఎదుర్కోలేము అంటే అది పాసివ్ ఇమ్యునైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక వైరస్, అది లైవ్ అటెన్యుయేటెడ్ వైరస్ కానీ, అంటే ఇంకా ఆ వైరస్ వచ్చి గ్రో అవ్వదు, లైవ్గానే ఉంటుంది.